రైతు సోదరులకు నమస్కారం. నా పేరు కిషోర్. ఎకో ఫ్రెండ్లీ హౌసెస్, పర్యావరణ అనుకూల గృహాలు, ఈ ఇళ్ళు ఎలా నిర్మించుకోవాలి, ఇళ్ల నిర్మాణానికి వాడే మెటీరియల్ ఏమిటి, అందులో వాడే ఇటుకలు కానీ ఇసుకలు కానీ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఈ ఇల్లు నిర్మించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు, అలాగే సందేహాలు, ఇలా ఎన్నో అంశాల గురించి హేమచంద్ గారుతో మాట్లాడదాం. నమస్కారం హేమచంద్ గారు, మీ గురించి ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఈ వివరాలన్నీ చెప్పండి. ఇప్పుడు మనం ఉండేది సొలిపేట గ్రామము, షాబాద్ మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి. ఈ పొలం మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇది కంప్లీట్లీ బ్యారెన్ ల్యాండ్ గా ఉండేది. ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత పూర్తిగా పర్మాకల్చర్ పద్ధతిలో మనము వ్యవసాయం చేసుకొని ఇక్కడ నెమ్మదిగా కొద్దిగా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తున్నాము. అలాగే కంపల్సరీ ఎకో ఫ్రెండ్లీ, ఎర్త్ ఫ్రెండ్లీ, ఎర్త్ కాస్ట్ తగ్గించి మనము పరిపూర్ణంగా ఒక కట్టుబడి కట్టాలని ఒక ఆశతో దీన్ని మొట్టమొదట నా ప్లాట్స్లో ఇక్కడ ఫామ్లో కట్టాలని కోరుకుని వెతుకుతూ ఉండగా గ్రామ విద్య బెంగళూరు వాళ్ళ సన్నిధికి చేరుకున్నాను. వాళ్ళతో కొద్దిగా అనుసంధానం అయింది. దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇలాగే చేయాలి అని కోరుకొని వాళ్ళు షబ్బర్ గారు అనే ఇట్లా అనహద్ వాళ్ళ కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర ఉండే కళాకారులు ద్వారా వాళ్ళు రికమెండ్ చేయడం వల్ల ఇక్కడ మొదలు పెట్టాము. ఇది నా మొట్టమొదటి ఎకో ఫ్రెండ్లీ, ఎర్త్ ఫ్రెండ్లీ హౌస్ అండి. హేమచంద్ గారు, మీ వృత్తి ప్రవృత్తి చెప్పండి. నేను మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ అండి, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. అది చదువుకునేది అదే, దాంట్లో వర్క్ చేశాను కొన్ని ఇయర్స్గా. దాని తర్వాత 2016 నుంచి పర్మాకల్చరు, ఆల్టర్నేటివ్ లివింగ్, బేసిక్గా కాన్షియస్ లివింగ్, పర్మాకల్చర్ పద్ధతులు నేర్చుకోవడము, అరణ్య ఆల్టర్నేటివ్ అగ్రికల్చర్స్ వాళ్ళ దగ్గర, నర్సన దగ్గర, న్యూట్రిషన్, ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్, తర్వాత ఎమోషనల్ వెల్బీయింగ్, మైండ్ఫుల్నెస్, సెల్ఫ్ కంపాషన్, వీటిలోకి స్లోగా దీంట్లోకి మారుతూ దీంట్లోనే ఎక్కువ టైం గడుపుతున్నాను ఇప్పుడు. అసలు మీకు ఎకో ఫ్రెండ్లీ హౌస్ నిర్మించాలని అంటే మూలం ఏంటి దానికి? ఇనిషియల్గా ఎకో ఫ్రెండ్లీ హౌస్ అనేది నాకు ఫస్ట్ ఎక్స్పోజరు పాండిచేరి ఆరోవిల్ విజిట్ చేసినప్పుడు, అక్కడ నా ఫస్ట్ ఎక్స్పోజర్ అండి. దాని తర్వాత ఆన్లైన్లో గోవర్ధన్ అని పూణే దగ్గర ఒక ప్రాజెక్ట్, ఎకో విలేజ్ ప్రాజెక్ట్ చేశారు, అది నా సెకండ్ ఎక్స్పోజరు. ఇవి చూసిన తర్వాత ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని ఒక ఫీలింగ్ కలిగింది. దాని తర్వాత ఎక్కువ పర్మాకల్చర్ పద్ధతిలో టైం గడిచినప్పుడు నేచర్కి దగ్గరగా, ప్లస్ అట్ ద సేమ్ టైం స్టెబిలిటీ, కొద్దిగా సైంటిఫిక్గా మనము నివసించేటట్లు కొద్దిగా లాంగ్ లైఫ్ ఉండే హౌస్, ఇలాంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. ఈ ఎక్స్ప్లోరేషన్లో రకరకాల పద్ధతుల్ని తెలుసుకున్నాను. ఇది చాలా ప్రాక్టికల్గా అనిపించింది నాకు. ఈ పద్ధతులు, గ్రామ విద్య వాళ్ళు నిర్వర్తించే పద్ధతులు చాలా ప్రాక్టికల్గా, ఇట్ ఈస్ నాట్ ఎక్స్ట్రీమిస్ట్, ఇట్ ఈస్ వెరీ బ్యాలెన్స్డ్ పద్ధతి. ఇట్ ఈస్ మనం కన్వెన్షనల్ మెథడ్స్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయము, ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటాము, మిగతాదంతా ఎంతవరకు వీలైతే అంత ఎర్త్ ఎనర్జీస్ రా ఫామ్లో తక్కువ ప్రాసెస్ చేసి వాడుకునేదానికి ఈ పద్ధతుల్లో ట్రై చేస్తారన్నమాట. ఇప్పుడు మీరు నిర్మించిన ఇల్లు ఇదే కదా? అవునండి. ఇది మొత్తం ఎంత విస్తీర్ణంలో నిర్మించారు, ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు పూర్తయింది? ఇది 2021 జూన్లో మొదలుపెట్టామండి. 2022 మార్చ్ కల్లా ఒక స్టేజ్లో ఆపాము. చిన్న చిన్న ఫినిషెస్ ఉన్నాయి, అవి పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఇది 500 square feet అప్రాక్సిమేట్లీ అండి. ఇది కూడా 3 phases అని అనుకున్నాము. సో ఇప్పుడు మీకు కనిపించేది phase 1. సో phase 2లో ఫ్రంట్ యార్డ్ అని అంటే ఆ పక్క, ముందు పక్క, ఇంటికి ముందు పక్క కొద్దిగా పెద్ద 12x12 కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాము. 3rd phase లో పైన ఒక సింగిల్ బెడ్రూమ్ చేసుకునేటట్టు, అంటే నెమ్మదిగా అవసరాన్ని బట్టి, ఇక్కడ మేము నివసించేదాన్ని బట్టి నెమ్మదిగా. ఈ 3 phase ప్లానింగ్ ఆల్రెడీ జరిగింది, కాకపోతే 1st phase వరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఇంతవరకు కట్టడానికి మీకు ఎంత ఖర్చు అయింది? ఇంచుమించు 21 lakh దాకా ఖర్చు అయిందండి. ఇదే నార్మల్ పద్ధతిలో కడితే మీకు అంతే అవుతుందా, తగ్గుతుందా? ఇంచుమించు సిమిలర్గానే అవుతుంది. అంటే ఎకో ఫ్రెండ్లీ హౌస్కి మామూలు సహజంగా కట్టే నిర్మాణానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఖర్చు? తేడా ఉండదు. ఇప్పుడు ఉండే ఇన్ఫ్లేషన్ వలన చాలా వరకు దగ్గరగా ప్రైజెస్ అన్నీ చాలా వరకు దగ్గరగా వచ్చినాయి. ఇంతకుముందు ఒక కోవిడ్కి ముందు, 2020కి ముందు ఈ నిర్మాణం చాలా తక్కువ పడేది. బట్ ఈ గత 2 years లో అయిన ఇన్ఫ్లేషన్ వలన చాలా వరకు దీంట్లో కళాకారుల కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ వలన వాళ్ళు నివసించడానికి కూడా, వాళ్ళు తిండాలన్నా వాళ్ళకి ఖర్చు
పెరిగిపోయినాయి. దానివల్ల కాస్టింగ్ కూడా కొద్దిగా పెరిగింది ఈ గత 2 ఇయర్స్లో. కాకపోతే చాలా వరకు సిమిలర్గా వస్తుంది కాస్టు. ఈ నిర్మాణంలో ఎక్కువ మనం కమ్యూనిటీలు ఇవి అని అంటే మనం పెట్టే కాస్టు ఏదో ఒక సిమెంట్ ఇండస్ట్రీకి పోకుండా చాలా వరకు కళాకారులకి చెందుతుంది. తర్వాత మనం తీసుకునే మెటీరియల్స్ కూడా ఇనీషియల్గా మనం ఏం చేస్తామని అంటే ఫస్ట్ ఈ ల్యాండ్లో మనకి ఎంత మెటీరియల్ దొరుకుతుంది, తర్వాత 20 కిలోమీటర్స్లో ఏం మెటీరియల్ దొరుకుతుంది, 50 కిలోమీటర్స్లో ఏం మెటీరియల్ దొరుకుతుంది, అక్కడికి కూడా దొరకకపోతే అప్పుడు ఒక 200 కిలోమీటర్స్ దూరంలో మెటీరియల్ పొందేయడానికి ట్రై చేస్తాం అని అంటే ఈ ఆలోచన విధానం పెంపొందించుకున్న దానివలన మనకి ఎర్త్ కాస్ట్ని తగ్గిస్తాము, ఎర్త్ ఫ్రెండ్లీ పద్ధతిలో దీన్ని నివసించే విధంగా వాళ్ళు ట్రై చేస్తారన్నమాట. సాధారణ పద్ధతిలో కట్టే ఇంటికి ఇప్పుడు మీరు ఈ ఎకో ఫ్రెండ్లీ కట్టే నిర్మాణంలో డ్యూరేషన్ పరంగా తగ్గిందా పెరిగిందా అంటే కట్టుబడి టైం ఇది చాలా వరకు ఇంచుమించు అదే టైం పడింది. ప్రధానంగా మీ ఈ ఇంటి నిర్మాణానికి ఏం మెటీరియల్ వాడారు, ఎక్కడి నుంచి తెచ్చారు? ఓకే, ఈ ఇంటి నిర్మాణంలో ఈ ఫౌండేషన్ తవ్వడకంలో కొంత మెటీరియల్ని ఇక్కడే మళ్ళీ తిరిగి వాడాము ఫిల్లింగ్కి. సో ఎక్కువ ముర్రం బయటకు వచ్చింది, కొద్దిగా రెడ్ సాయిల్ ఉన్నింది. ఈ కట్టుబడిలో మనము దీన్ని అడోబి బ్లాక్స్ అంటారు, కంప్రెస్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్స్ అంటారు ఈ పర్టిక్యులర్ పద్ధతిలో. వాళ్ళ గ్రామ విద్యా పద్ధతిలో 4-5 రకాలు ఉన్నాయి కట్టే విధానాలు. ఈ విధానంలో సిఎస్సిబి బ్లాక్స్ అంటారు, కంప్రెస్ స్టెబిలైజ్డ్ ఎర్త్ బ్లాక్స్. ఈ బ్లాక్స్లో ఇంచుమించు 45% సాయిల్, 45% శాండ్, తర్వాత లైము, 1% సిమెంట్. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్లో 1% సిమెంట్ వాడారు. ఈ దానికి కంపోజిషన్ అనేది ఇక్కడ దొరికే సాయిల్ని బట్టి ఒక చిన్న బ్యాచ్ తయారు చేసి గ్రామ విద్య వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళకి చిన్న లెబొరేటరీ ఉంది, అక్కడ కంప్రెషన్ టెస్టు అవన్నీ చెక్ చేసి ఈ లోడ్ బేరింగ్కి ఈ కంప్రెషన్ సెట్ అవుతుందా లేదా దాన్ని బట్టి ప్రపోజిషన్ని, ఆ ప్రపోర్షన్స్ అన్నింటినీ మార్చి వాళ్ళు ట్యూన్ చేసి వీళ్ళకి గైడ్ చేస్తారు. సో ఇది ఈవెన్ దో ఇట్స్ ఎర్త్ ఫ్రెండ్లీ, ఇట్ ఈస్ దేర్ ఇస్ ఆల్సో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ పద్ధతిలో ఉంది, దాని ప్రకారం వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇటుకలకి మట్టి ఇటుకలు వాడారా లేదంటే ప్రత్యేకంగా తయారు చేసిన ఇటుకలు వాడారా? ఈ ఇటుకలు ఇక్కడే తయారు చేయబడ్డాయి, ఇదే సైట్లో, ఇక్కడ ఈ పర్టికులర్ సైట్లో తయారు చేయబడ్డాయి. వాళ్ళు దాంట్లో రోజుకి ఇంచుమించు 300 బ్రిక్స్ దాకా తయారు చేయగలరు. అవి తయారు చేసిన తర్వాత క్యూరింగ్, వాటర్ క్యూరింగ్, సన్ డ్రాయింగ్, దీంతో ఆల్మోస్ట్ 20 డేస్ 28 డేస్ దాకా క్యూరింగ్ చేసి తర్వాత వాడడం మొదలు పెడతారు. పునాది ఎలా వేశారు? ఈ ఫౌండేషన్ వచ్చి గ్రానైట్ ఫౌండేషన్ యూజ్ చేశారండి. ఇక్కడ మన దగ్గరలో దొరికేది గ్రానైట్ బాగా దొరుకుతుంది, సో ఆ గ్రానైట్ బ్లాక్స్ని తీసుకుని వచ్చి ఆ పద్ధతిలోనే కన్స్ట్రక్ట్ చేశారు. పునాది తర్వాత బీములు కానీ పిల్లర్స్ కానీ ఇవి ఏమన్నా వేశారా, స్టీల్ ఉపయోగించారా? ఈ పద్ధతిలో ఏంటంటే ఫౌండేషన్ తర్వాత ప్లింత్కి జనరల్ మెథడాలజీలోనే చేశారు, సిమెంట్ అండ్ స్టీలు. నెక్స్ట్ టైం స్టీల్ వాడింది వచ్చి ఓన్లీ స్లాబ్లో మాత్రమే. ఈ కట్టుబడిలో కాలమ్స్ వాడరు, దీన్ని లోడ్ బేరింగ్ వాల్స్ అని అంటారు. సో ఈ బ్రిక్ యొక్క కెపాసిటీ చాలా స్ట్రాంగ్ అండి, లోడ్ బేరింగ్ కెపాసిటీ చాలా స్ట్రాంగ్, వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మామూలు తాపితో కట్ చేయడానికి వీలవుతు, బ్లేడ్తో స్టీల్ ఎట్లా అయితే కట్ చేస్తారో ఆ బ్లేడ్తో కట్ చేస్తారు, అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఇవి లోడ్ బేరింగ్ వాల్స్ కాబట్టి ఆ పద్ధతుల్లో ఓన్లీ స్లాబ్కు మాత్రము స్టీల్ అండ్ సిమెంట్ వాడారు. స్లాబ్లో కూడా అప్ టు 30-40% రిడక్షన్, ఎందుకంటే దాంట్లో ఒక పర్టికులర్ మెథడాలజీలో చేస్తారు, డెడ్ స్పేసెస్లో అంతా ఫిల్లర్ స్లాబ్స్ అని వాటిని వాడతారు. అవి కూడా ఈ ఎర్త్ బ్లాక్స్ లాగే ఇక్కడే తయారు చేస్తారు అన్నమాట ఇదే మెటీరియల్తో. కాబట్టి 30-40% అక్కడ కూడా సిమెంట్ అండ్ స్టీల్ రిడక్షన్ స్లాబ్లో, అప్ టు 30-40%. స్లాబ్స్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి, ఇక్కడ మనం వాడింది ఫిల్లర్ స్లాబ్, దాంట్లో ఇంకా తగ్గించుకునే కెపాసిటీ ఉంటుంది. ఈ బిల్డింగ్ మీద మీరు ఇంకొక స్టోర్ బిల్డింగ్, ఇంకొక అంతస్తు నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు కాలమ్స్ అంటే పిల్లర్స్ లేకుండా అంటే ఎన్ని అంతస్తులు నిర్మించుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది? ఈ పర్టికులర్ ప్రాజెక్టు మేము ఆల్రెడీ ఫేజ్ 2 ఫేజ్ 3 యాంటిసిపేట్ చేసాము కాబట్టి వాళ్ళు గ్రామ విద్య వాళ్ళు డిజైన్ ఇచ్చేటప్పుడు గ్రౌండ్ ప్లస్ 1కి మనకి డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఇంకొక ఫ్లోర్ వేసుకోవచ్చు పైన వితౌట్ ఎనీ ప్రాబ్లం, దాని ప్రకారమే ఫౌండేషన్ చేయబడింది. జనరల్గా వాళ్ళ కన్స్ట్రక్షన్స్లో నాకు తెలిసి నేను వినికిడి అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు అప్ టు 4 ఫ్లోర్స్ వరకు కూడా వెళ్ళవచ్చని నాకు గుర్తుకొస్తుందండి. ఇలాంటి హౌసెస్ ఎలా పర్యావరణానికి అనుకూలం అంటారు?
ఎలా అనుకూలము అని అంటే, ఒకటి మెటీరియల్స్, సోర్స్ మెటీరియల్స్, ఇన్పుట్ మెటీరియల్స్ చాలా తక్కువ ప్రాసెస్ చేయబడ్డాయి కాబట్టి ఎర్త్ కాస్ట్ తక్కువ అని. అంటే ఒకవేళ జస్ట్ జనరల్గా ఆలోచించినప్పుడు సిమెంట్ తయారీలో మైనింగ్ చేయాల్సి వస్తుంది, వెహికల్స్ మూవ్ అవుతాయి, మెటీరియల్స్ ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తుంది, అక్కడ మళ్ళీ ప్రాసెస్ అవుతుంది, గ్రాన్యులర్ అవుతుంది, మిక్స్ అవుతుంది, ప్యాకింగ్ అవుతుంది, డైరెక్ట్గా కస్టమర్కి క్లయింట్కి వచ్చేసరికి ఈ మూమెంట్ వలన ఎర్త్ కాస్ట్ పెరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ దగ్గరలో పరిసరాల్లో ఉన్న ఒక రెడ్ సాయిల్ తీసుకొని వస్తారు, దగ్గరలో ఉన్న శాండ్ కానీ రోబో శాండ్ కానీ, కంకర ఫ్యాక్టరీ కానీ ఉంటే దగ్గరలో దాంట్లో వచ్చే రోబో శాండ్ని వాడతారు, ఆల్టర్నేటివ్గా శాండ్ కానీ దొరకకపోతే. తర్వాత చాలా 1% మాత్రమే ఈ పర్టికులర్ కట్టుబడిలో సిమెంట్ యూజ్ చేయబడింది. మేము చేసుకున్న నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఆ సిమెంట్ కూడా వాడలేదన్నమాట. దే హవ్ కమ్ అప్ విత్ న్యూ రీసెర్చ్ అండ్ ప్రపోజిషన్, దాంట్లో లైము జీజీ బేస్ ఎక్కువ శాతం వాడతారు అన్నమాట. సో సున్నం లైము అది వాడతారు. దానివల్ల ఒకటి ఇన్పుట్ రిసోర్సెస్, రెండవది ఇది ఎక్స్పోజ్డ్ వాల్స్. ఈ మీరు చూసే ఈ పెయింట్ కూడా మడ్ పిగ్మెంట్ పెయింట్. ఇది ఎకో ఫ్రెండ్లీ హౌస్ అనగానే సాధారణంగా మనకి ఏసీ అవసరం లేదు, అలాగే ఫ్యాన్లు కూడా అవసరం లేదు, వేసవిలో చల్లగా చలికాలంలో వెచ్చగా ఉంటుంది అంటారు. అది ఎంతవరకు నిజం, మీకు అలాంటి అనుభూతి చెందారా? డెఫినెట్గా అండి, ఈ పర్టికులర్ మెథడాలజీలో ఏసీ యూసేజ్ని చాలా తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఏసీ అనేది ఒక ఎవరికైనా అలవాటుగా ఉంటే చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్రిక్స్లో థర్మల్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా సమ్మర్లో కూల్గా వింటర్లో కొద్దిగా వెచ్చదనాన్ని ఈ బ్రిక్స్ హోల్డ్ చేయగలవు లోపల. దానివల్ల ఏంటంటే చాలా వరకు ఏసీ అనేది యూజ్ చేయడానికి అవసరం లేదు, ఫ్యాన్తో నడిచిపోతుంది. టెంపరేచర్స్ బాగా రైజ్ అయినప్పుడు ఒకవేళ ఏసీ పెట్టుకొని వాడాలనుకున్నా కూడా 1 or 2 hours క్విక్గా కూలింగ్ చేసుకున్న తర్వాత ఆ బ్రిక్స్ అవి హోల్డ్ చేసుకోగలవు కాబట్టి మనం ఏసీ అనేది అతి తక్కువగా వాడుకోవచ్చు. అంటే దీర్ఘకాలంలో మనం కరెంటు ఖర్చులు బాగా తగ్గించుకోవచ్చు, అలాగే పర్యావరణ పరంగా కూడా మనం విద్యుత్ కానీ ఏసీలు కానీ వాడకపోవడం వలన గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు వాటి విడుదలను తగ్గించగలుగుతాం. డెఫినెట్గా తగ్గించండి. స్ట్రెంగ్త్ పరంగా సాధారణ హౌసెస్కి ఎకో ఫ్రెండ్లీ హౌసెస్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? రెండు స్ట్రెంగ్త్ సేమ్ ఉంటుందా? స్ట్రెంగ్త్ వైజ్ చూస్తే స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ డెఫినెట్గా లాంగ్ లైఫ్ అనేది ఉందనండి. కట్టుబడి విధానాలు నేను తెలుసుకున్నప్పుడు దానికి దీనికి ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదు. సో లైఫ్ అనేది డెఫినెట్గా ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. మనం ఒకసారి ఇంటి లోపలికి వెళ్ళి చూడండి. ఇది మొత్తం మీరు ఎన్ని గదులుగా నిర్మించుకున్నారు? ఇది మేము సిమెట్రికల్గా అటు ఇటు రెండు చిన్న గదులుగా తయారు చేసాము. ఈ బ్రిక్స్ వాడటం వల్ల మీకు ప్లాస్టరింగ్ అవసరం ఉండదు? ఇంకా అవసరం ఉండదండి. పైన స్లాబ్ వాడారా? స్లాబ్ వేసేది కాంక్రీట్ స్లాబ్? ఇది కాంక్రీట్ స్లాబ్. ఇది దీన్ని ఫిల్లర్ బ్లాక్స్ అంటారు. అక్కడ మీరు చూసే ఆ చిన్న చిన్న గ్యాప్స్ కనిపించేటివి అవి యాక్చువల్గా బ్లాక్స్ అన్నమాట. సో ఆ రూఫ్లో ఉండే రూఫ్లో ఇవి పేర్చి దాని తర్వాత స్టీలు తర్వాత సిమెంట్ వేస్తారు. వీటి వల్లనే అప్ టు 30% దాకా ఆర్సీసీ తగ్గించుకోవచ్చు అన్నమాట. మనకి ఈరోజు ఎండ ఎక్కువగానే ఉంది. బయటికి లోపలికి వచ్చిన తర్వాత కొంచెం డెఫినెట్గా చల్లదనం ఫీల్ అవుతున్నాం. ఇది ఈ చల్లదనం బిల్డింగ్ ఇంకొక 10 సంవత్సరాల పైన ఇలాగే ఉంటుందా, లేకపోతే ఏజ్ ఓల్డ్ అయ్యే కొద్ది ఏమైనా అది అది తగ్గుతుంది? అలా తగ్గదండి. ఎందుకంటే ఇది ఎర్త్ మెటీరియల్స్తోనే తయారు చేయబడింది కాబట్టి ఎట్లా మనకి సీజన్స్ హాట్ అండ్ ఇది వింటరు మాన్సూన్ ఈ సీజన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఆ బ్రిక్స్ కూడా అలాగే దాని ఎఫెక్ట్స్ రిటైన్ చేసుకుంటూ ఉంటాయండి. మరి ఎన్ని సౌలభ్యతలు మనకి ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ ఉన్నాయి, కానీ ఎందుకని జనాలు ఇలాంటి హౌసెస్ కట్టుకోవడానికి ముందుకు రారు? అవగాహన లేక, లేకపోతే కట్టేవాళ్ళు లేక, లేకపోతే ఆసక్తి లేక? నా అనుభూతిలో నిన్ను తెలియజేస్తాను. నా అంటే నేను ఈ జర్నీ అనేది నేను మొట్టమొదట దీని గురించి తెలుసుకొని ఇలాంటిది కట్టుకోవాలని అనుకున్నప్పుడు కొద్దిగా టైం పట్టిందండి. దీని గురించి కొద్దిగా రీసెర్చ్ చేసి అంటే దీని అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా టైం పట్టింది. తర్వాత మీరు ఇందాక అడిగినట్టుగా అవునండి, అవగాహన తక్కువ ఉండడం అంటే సొసైటీలో అవేర్నెస్ తక్కువ ఉండడము. రెండవది వీటికి బిల్డర్స్ కూడా తక్కువ ఉన్నారండి. కాకపోతే ఇప్పుడు దీని అవగాహన పెరుగుతూ ఉంది, చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు ఇలాగ కట్టించుకోవాలని చెప్పి.
ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కట్టుబడిలో ఇంపార్టెంట్ పీపుల్ ఎవరంటే కళాకారులండి. ఈ పర్టికులర్ పద్ధతిలో కన్స్ట్రక్ట్ చేయడం అనేది, సో వాళ్ళ అవైలబిలిటీ కూడా సొసైటీలో తక్కువ ఉంది. ఇది మీరు ఫామ్ హౌస్ అంటే పెర్మాకల్చర్ పద్ధతిలో మీరు సొంతంగా తోట పెట్టుకుని ఆ తోటలోనే ఇల్లు ఇక్కడే ఉండడానికి సెటప్ చేసుకున్నారు. అలాగే ఇంతకుముందు మనం కన్హా శాంతివనంలో కూడా ఒక ఇల్లు మనం చూసాం, అక్కడ కూడా మీరు ఒక ఎకో ఫ్రెండ్లీ హౌస్ కడుతున్నారు. అంటే ఈ ప్రయోజనాల వలన మీరు అక్కడ మొదలు పెడుతున్నారు, లేకపోతే ఎందుకని మీరు మళ్ళీ మీ రెండో దాదాపుగా 4-5 కిలోమీటర్లోనే ఉంది, అవును కారణం ఏంటంటారు తెలుసుకోవచ్చంటారు? డెఫినెట్గా అండి, ఇక్కడ వచ్చి నేను పూర్తిగా ఫార్మింగ్ పర్పస్ కోసము ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. అక్కడ మా పేరెంట్స్, తర్వాత మా ఫ్యామిలీ అందరూ ఉండడానికి ఆ ప్రాజెక్ట్ని రెడీ చేస్తున్నాను. సో ఇంతకు ముందు నెల్లూరులో ఉండేవాళ్ళము, ఇప్పుడు పూర్తిగా ఇక్కడే ఉండడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అంటే మనకి మెటీరియలు అలాగే కట్టే కళాకారులు ఈ రెండు, అంటే ఈ రెండు గనక మనకు అందుబాటులో ఉంటే ఎవరైనా ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ కట్టుకోవచ్చు. చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఎం చంద్ గారు. ముఖ్యంగా పర్యావరణం అనుకూలంగా జీవించాలనుకునే వాళ్ళకి, అలాగే సిమెంటు, ఇసుక, ఇటుకలు ఇలాంటి వాడకాన్ని తగ్గించి మన వంతుగా ఈ పర్యావరణానికి ప్రకృతికి మేలు చేయాలనుకునే వాళ్ళకి సరైన నిర్వచనం, సరైన గృహాలు ఈ ఎకో ఫ్రెండ్లీ హౌసెస్. అలాంటి హౌసులు నిర్మించే వాళ్ళకి మీలాంటి వాళ్ళు ఒక స్ఫూర్తిగా ఉంటారు డెఫినెట్గా. ఇప్పుడిప్పుడే ఎకో ఫ్రెండ్లీ హౌసెస్ నిర్మాణం కూడా ఊపందుకుంటా ఉంది, అలాగే ఇందులో భాగంగా ఎదురయ్యే కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టిస్టులు కొరత ఉంది. ఇప్పుడు గ్రామ స్థాయిలో మనం ఎకో ఫ్రెండ్లీ నిర్మించుకోవాలంటే కష్టం, అక్కడ గ్రామాల్లో అందుబాటులో ఉండరు, మెటీరియల్ సమస్య ఉంది. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా హరిత బిల్డింగ్స్, గ్రీన్ బిల్డింగ్స్ అని చెప్పి గ్రీన్ కాంగ్రెస్లు అని పెద్ద పెద్ద సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. వాటితో పాటు ఈ మెటీరియలు అలాగే మేషన్స్ ఏదైతే కొరత ఉందో, ముఖ్యంగా ఈ లేబర్, ఇవి ఈ రెండింటిని ప్రభుత్వాలు అడ్రస్ చేస్తే గ్రామీణ స్థాయిలో కూడా ఇలాంటి బిల్డింగ్స్ అనేది వస్తాయి. అప్పుడు మనం ఇసుక కోసం ఇంత ఇల్లీగల్గా తవ్వాల్సిన పని ఉండదు, అలాగే ఇంతగా కంకర్ల కోసం కొండ గుట్టల్ని కరిగించేయాల్సిన పని ఉండదు. నెక్స్ట్ సిమెంట్ కోసం సున్నపురాయిలు లేదంటే ఖనిజాలు, ఈ గనుల్ని మనం అలా ఖాళీ చేయాల్సిన పని ఉన్నదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.